గాడిదలను అడగదలుచుకున్న సోయిలేని వాళ్ళను. ఒక్క మాట నేను అడగదలుచుకున్నా, పదేళ్ళు కేడీ ఇక్కడున్నాడు, పదేళ్ళు మోడీ అక్కడున్నాడు. మోడీ రైతులకు రెండింతల ఆదాయం చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 7 లక్షలు కూడా చక్క ఇవ్వలే. రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు, రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు, తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే. జన్ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంకులో 100,000,000 కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మీకెవరికన్నా 1 రూపాయినైనా వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మోడీ పైసలు ఇచ్చిందా? మీ ఖాతాలలో 100,000 పడ్డాయా? ఏ ఒక్కరు కూడా ఒక్క పైస ఇవ్వని నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతాడంట. ఇక కేడీ అయితే దళితులకు 3 ఎకరాల భూమి, 2 బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు. శివరికి ఏమైండు? బొందలకు పోయిండు. వాళ్ళు 10 ఏళ్ళ గాడిదలను కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు, ఇక దిగిపో దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ, నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ళ వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజా పాలన అందిస్తాం. ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తాం, ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్లకు నిధులు ఇస్తాం. ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది. ఇదే కాదు మీడియా మిత్రులారా, 100 రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళకి 35 కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకొనికే గుళ్ళు గోపురాలకు పోయి వచ్చింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించినాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెలపై కష్టాలు తీరవాలని 400 నూర్లున్న సిలిండర్ను నరేంద్ర మోడీ 1200 నూర్లు చేస్తే 500కే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు 500